జగన్ నిజంగానే మోదీతో అంత మాట అన్నాడా? ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఆయన దేశ రాజధానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు నాయకులను కలుసుకుని రాష్ట్ర సమస్యలు, తన ప్రభుత్వ ప్రాధాన్యాలు వెల్లడించి ప్రస్తుత ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చేయాల్సిన వ్యూహాలకు పదును పెంచాలని, నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని నేరుగా పార్లమెంట్లోనే కలుసుకున్నారు. వాస్తవానికి దేశాధినేత అయిన ప్రధాని మోదీతో చర్చలంటే అంత ఈజీ కాదు. అందున పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ ఎవరిని లెక్క చేసే పరిస్థితి ఉంటుందని కూడా అనుకోలేం. మరోపక్క జమ్మూ కశ్మీర్ వివాదం రగులుతున్న నేపథ్యంలో జగన్ ఇప్పుడు మోదీని కలవడం, మోదీ జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేవి నిజంగానే సంచలనం. గతంలో జరిగిన ఓ పరిణామాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అప్పటి సీఎం చంద్రబాబు 29 సార్లు ప్రయత్నించిన మోదీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన వివాదం కశ్మీర్ వివాదం ఉండగానే జగన్తో చాలా ఆహ్లాదభరిత వాతావరణంలో మోదీ భేటీ కావడంపై అనేక చర్చలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ పట్ల మోదీ అమితమైన ఆనందంతో ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో జగన్ ఒంటరి పోరులోనే అనూహ్యమైన మెజారిటీని సొంతం చేసుకోవడం పైన మోదీ హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్తో జరిగిన సంభాషణలో మోదీ ఎక్కడా బిజీగా లేకుండా కనిపించారు. ఇక ఏపీకి సంబంధించిన అంశాలపై జగన్ సంభాషించారు. అయితే ఏ మీడియాలో వచ్చినా అధికారికంగా మాత్రం ఏం జరిగిందనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. కానీ ప్రభుత్వ అనుకూల మీడియాలో మాత్రం అమరావతి నిర్మాణానికి మోదీ డబ్బులు ఇస్తామని చెప్పినా వద్దన్నట్లుగా జగన్ మోకాలు అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిలో పసకన్నా జగన్ను పలుచన చేసే కార్యక్రమమే ఎక్కువగా ఉందని అంటున్నారు వైసీపీ నాయకులు. ఢిల్లీ గుట్టేంటో ఎవరైనా ఊహించగలరా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజమే కదా, ఢిల్లీలో ఏం జరిగిందో తెలియనప్పుడు ఇప్పుడు ఇలా అనవసర రాద్ధాంతం ఎందుకనేది వైసీపీ నేతల సూటి ప్రశ్న.